హలో అండ్ వెల్కమ్. టీ20లలో వరుసగా 12 విజయాలు గెలిచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సిద్ధమైన టీమిండియాకు ప్రొటీస్ జట్టు జలకిచ్చింది. తొలి టీ20లో 212 పరుగుల భారీ టార్గెట్ ఛేదించి టీమిండియా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. అలాగే రెండో టీ20లోనూ గెలిచి టీమిండియాను ఓటమిల బాటలోకి నెట్టింది. ఇక రిషబ్ పంత్ నాయకత్వంలో టీమిండియా జట్టు రెండు టీ20ల్లో ప్రభావవంతంగా కనిపించలేదు. ఇక ఇండియా టీం దక్షిణాఫ్రికాతో మరో అవమానకరమైన రికార్డును కలిగి ఉంది. మూడు ఫార్మాట్స్లో కలిపి దక్షిణాఫ్రికాతో జరిగిన గత 7 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. మంగళవారం విశాఖపట్నంలో జరగనున్న 3వ టీ20లో కూడా ఓడి 8-0 వెనకబడిపోకుండా టీమిండియా ఆడాల్సిన అవసరం ఉంది. టీమిండియా ఓటమిల పరంపరకు ప్రధాన కారణం కెప్టెన్సీ అని అర్థమవుతుంది. దక్షిణాఫ్రికాతో వరుసగా ఓడిన 7 మ్యాచ్లలో రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించలేదు. 1998 నుంచి 2000 వరకు ఆస్ట్రేలియాపై టీమిండియా వరుసగా 10 ఓటములు నమోదు చేసింది. 1974-77 మధ్య ఇంగ్లాండ్ చేతిలో వరుసగా 9 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక 1995-96 దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2021-22 టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో 7 వరుస ఓటములను చవి చేసింది. ఇక పరాజయాల పరంపరకు టీమిండియా విశాఖపట్నంలో తెరదించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దక్షిణాఫ్రికా చేతిలో అత్యధిక సార్లు 8 వరుస ఓటములతో అవమానకరమైన రికార్డు టీమిండియా పేరిట నమోదవుతుంది. సెంచూరియన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ చివరిసారిగా ప్రొటీస్ జట్టుపై గెలిచింది. ఆ తర్వాత భారత్ వరుసగా 2 టెస్టులు, 3 వన్డేలు, 2 టీ20లతో కలిపి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. తాజాగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాతో వరుసగా 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక విషయం ఏంటంటే ఈ 3 సిరీస్లకు ప్రస్తుత భారత పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించకపోవడం విశేషం. రోహిత్ శర్మ కెప్టెన్గా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా వన్డే టీ20 సిరీస్కు రోహిత్ అందుబాటులో లేని సంగతి తెలిసింది.